తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడా అసలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ అలాగే రేవంత్ రెడ్డికి కానీ వచ్చేటువంటి లాభం ఏంటి అనే అంశాల మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ఆర్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సిఎస్ఆర్ గారు హాయ్ సిఎస్ఆర్ గారు ఇక్కడ తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని నిజంగా టార్గెట్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు రేవంత్ రెడ్డికి కానీ ఏదన్నా ఉపయోగపడుతుందా ఏదన్నా లాభం చేకూరే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఒకటేంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఏదైనా ఒక వ్యాఖ్య చేశారంటే డెఫినెట్గా అది రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం సానుకూలత కోసం మాత్రమే చేస్తారనేది ఫిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అటు కేసీఆర్ కామెంట్ చేసినా లేదా చంద్రబాబు నాయుడు చేసినా లేదా రేవంత్ రెడ్డి చేసినా లేదా ఇంకొకరు చేసినా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఏ కామెంట్ చేసినా దాని వెనక అర్థం పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది దాన్ని వయూహం ఉంటుంది దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్లో దాన్ని విశ్లేషణ చేసుకునే దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది రకరకాల కోణాలు కనపడతాయి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో పలు కోణాలు కనిపిస్తాయి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణా వాటర్ దోచుకొని వెళ్తుంటే ఇప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ కాముగా ఉన్నాడు ఇది ఆయన వైఫల్యము అనేటువంటి కామెంట్ చేశాడు ఆయన సో ఇది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమా లేదంటే కేసీఆర్ని టార్గెట్ చేయటమా ఇద్దరిని టార్గెట్ చేసినట్లే ఇద్దరిని టార్గెట్ చేయటమా అనేటువంటి అంశాన్ని తీసుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అసలు ఆయన చేసిన కామెంట్లో నిజం ఉందా అనేటువంటి ఒక విశ్లేషణ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కృష్ణ వాటర్ దోచుకెళ్ళాడు అనేది అబద్ధం ఓకే అవద్దు ఎందుకు అవద్దు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది కాంగ్రెస్ హాయంలో అంతకు ముందే ప్రారంభించారు దాన్ని ఇటీవల కాలంలోనే చాలా స్పీడప్ చేసేసి కేసీఆర్ దాన్ని ఓపెన్ కూడా చేశారు ఈ మధ్యనే ఓపెన్ చేశాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని అయితే ఆ ఓపెన్ చేసిన సందర్భంగా ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి ట్రి ఫిక్స్డ్ వాటర్ వాటర్ అనేది లేదు ఎందుకంటే అసలు అది ఇల్లీగల్ ప్రాజెక్ట్ ఆ ఇల్లీగల్ ప్రాజెక్ట్ అది ఆ ఇల్లీగల్ ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ అపెక్స్ కోర్టులో కేసులు ఉన్నాయి నడుస్తున్నాయి ఏపీ సరైనటువంటి వాదనలు వినిపించలేదు ఆ ప్రాజెక్ట్ని నిర్మాణాన్ని ఆపలేకపోయారు నిర్మాణం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి దోచుకెళ్ళిపోయాడని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు సో అది ఇటీవల కాలంలో కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ వేసింది ట్రిబ్యునల్ వేసి ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి మధ్య వాటర్ షేరింగ్ అనేది తేల్చండి అని చెప్పారు వాస్తవంగా విభజన చట్టం ప్రకారం అరవై ఆరు పర్సెంటు ఏపీకి ముప్పై నాలుగు పర్సెంట్ తెలంగాణకి వాటర్ షేర్ ఉంది అయితే కేసీఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అడుగుతున్నారు ఇది ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదం వివాదం దీని మీద అసలు ట్రిబ్యునల్ వేశారు ట్రిబ్యునల్ అంటే దాని ఏంది రివ్యూ చేయమని ఇప్పుడు అరవై ఆరు ముప్పై నాలుగు షేరింగ్ ఉంది రివ్యూ చేస్తే కనుక ఎంతో కొంత షేరింగ్ ఇస్తారు ఇప్పుడు ఈ యాభై పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వమంటున్నాడు వాటర్ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వ ఫార్టీ అని ఇస్తారుగా దానికైనా లబ్ధి లబ్ధిగా పెరిగినట్టేగా తెలంగాణకి సో ఈ క్రమంలో ఎంతో కొంత లబ్ధి పొందడానికి కృష్ణా వాటర్ నుంచి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు దానికి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి కూడా సహకారం అందిస్తున్నాడు ఓకే లేదంటే ఆయన కోర్టుకు వెయ్యాలి ఇంతవరకు కోర్టుకి పిటిషన్ వెయ్యాల ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ని మార్గదర్శకాలు ఇస్తూ ట్రిబ్యునల్కి అధికారాలు ఇస్తూ ఓటర్ షేడింగ్ మీద క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెత్తశుద్ధి ఉంటే కనుక సుప్రీంకోర్టులోనో లేదంటే ఎక్కడ పిటిషన్ వేయాలి అపెక్స్ కోర్టులోనో వేయాలి పిటిషన్ వేయలేదు ఇంతవరకు ప్రజల్ని ఆయన మోసం చేయడానికి సిద్ధపడ్డాడు రాయలసీమ ప్రత్యేకించి రాయలసీమ ఎడారిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ కేసీఆర్ని కాదని కేసీఆర్ మీద ఫైట్ చేయలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందని విపక్షాలు ఏపీలో గత వారం రోజుల నుంచి ఒకటే విమర్శ చేస్తున్నాయి ఇలాంటి పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కృష్ణానీళ్ళు దోచుకుని పోయాడు అని చెప్పి కేసీఆర్ మీద ఒక బాణాన్ని వేసాడు అస్త్రాన్ని వేసాడు సో ఇది ఇష్యూ పరంగా అది వాస్తవం కాదు ఓకే ఇష్యూ పరంగా అయితే వాస్తవం కాదు అనుక ఇది రాజకీయ పరంగా ఒక ఒక చర్చలోకి తీసుకెళ్ళాడు చర్చలో తీసుకున్నప్పుడు ఏంటంటే నమ్ముతారు ఎందుకంటే పోతిరెడ్డిపాటు నిర్మాణం అక్కడ జరుగుతుంది కాబట్టి పోతిరెడ్డిపాటిని అడ్డుకోలేదు కేసీఆర్ పోతిరెడ్డిపాటిని అడ్డుకుంటే కృష్ణ వాటర్ వచ్చిండే కదా చెప్తారు లేక దానికి ఏ ప్రాజెక్టు కాపాడి లెక్కలు ఉన్నాయి అది పెద్ద సముద్రం ఇంకా చర్చిలోకి వెళ్తే సో దాన్ని చూపించి కృష్ణా వాటర్ని దోసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి దానికి సహకరించాడు కేసీఆర్ అని చెప్పి చెప్తుంటారు సో ఇదంతా కూడా పొలిటికల్ గేమ్లో భాగంగా ఆడుతున్నటువంటి ఒక గేము దాంట్లో భాగంగా ఇది ఒక కామెంటు సో ఆ కామెంటు వెనుక లాజిక ఏముంది అని అంటే షర్బ్లా ఉన్నారు షర్బ్లా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నం చేశారు విలీనం చేయాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కీలకం కావాలి తెలంగాణలో తెలంగాణ కోడల్ని కాబట్టి నేను కీలకం కావాలనే ప్రయత్నం చేశారు అది సుతారుము రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధిగా తను ఉండాలని చెప్పి తెలంగాణలో భావిస్తున్నటువంటి లీడర్లలో ఆయన మొదటివాడు అనేది ఆయన అభిమానులే చెప్తూ ఉంటారు రెడ్లకు రాజ్యాధికారం కావాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెడ్లకు సంబంధించినటువంటి పోలరైజేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది బీసీలు ఆ పార్టీలో ఉండేటువంటి బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి బీసీలే అనేక సందర్భాల్లో చెప్పారు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అనేది సో అందుకే ఇప్పుడు ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలాని రావడం అడ్డుకున్నారు అడ్డుకున్నటువంటి క్రమంలో ఆమె కొత్తగా ఆ పార్టీ ఆమెకు ఉంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆ పార్టీ తరఫు నుంచి నూట పంతొమ్మిది స్థానాల్లో నేను పోటీ చేస్తానని చెప్పి రెండు క్రితం ఆమె ప్రకటించారు సో ఇప్పుడు ఏమవుతుంది షర్మిల ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి షేర్ చేసుకుంటారు ప్రభుత్వ వ్యతిరేక ఓటునే కదా షేర్ చేసుకునేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రయారిటీ వైజ్ చూసుకుంటే ఎక్కువ ఎవరికి పోతాయి కాంగ్రెస్కి పోతాయి కాంగ్రెస్కి పోయినప్పుడు ఒకవేళ షేర్ చేసుకుంటే కనుక ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఎవరు షేర్ చేసుకుంటుంది శర్మిలా షేర్ చేసుకుంటుంది ఏ ఓట్లు షేర్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు షేర్ చేసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బాణాన్ని ఎక్కువ పెడితే ఆ బాణం షర్మలాకి తగిలేటువంటి అవకాశం ఉంది రేపు మళ్ళా దీని కంటిన్యూషన్ ఏం చేస్తారంటే షర్మిలాని టార్గెట్ చేస్తాడు రేవంత్ రెడ్డి షర్మలాని టార్గెట్ చేసి కృష్ణ వాటర్ దూసుకొని మీ అన్న మీ అన్న కృష్ణ హోటల్ దోసుకోమోయాడు దాని సంఘంలో చెప్పు అని అంటాడు సో నేమో రాజన్న రాజ్యం అంటుంది రేవంత్ రెడ్డి ఏమో ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు ఈ రెండు నేతాలతోటి ప్రజల్లోకి వెళ్తున్నారు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం పైగా సో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ప్రజా వ్యతిరేక ఓట్లు అంటే ప్రజా వ్యతిరేక పాలనకు సంబంధించి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రజ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇలా మూడు మార్గాల్లో ఉన్నటువంటి ఈ ఓటు బ్యాంకులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో కొంత షర్మిలా షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ షేరింగ్ వీలైనంత వరకు తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కామెంట్ చేసి ఉంటారనేది ఒకటి రెడ్డి సామాజిక వర్గంలోకి వెళ్లకుండా ఒకటి ఇలా పలు కోణాల నుంచి ఆలోచించి రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేసిన కామెంట్స్ దాంట్లో నిజం లేదని మీరే చెప్తున్నారు అంటే ప్రజలు నమ్మే అవకాశం ఒకవేళ నిజంగా వైపు తిప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే అవకాశం నమ్ముతారు నమ్ముతారు ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాత్రమే ఆయన మాట్లాడాడు పాలమూరి రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు అక్కడ నుంచి అక్కడ వాటర్ ఇవ్వలేదు దానికి వాటర్ పూర్తి స్థాయిలో రాకపోవడానికి కారణం కేసీఆర్ వైఫల్యము జగన్మోహన్ రెడ్డి అక్కడ కట్టడి చేశాడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ సహకరించాడని ఈయన చెప్తున్నాడు అంటే అది ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వరకు ఆయన చేసిన కామెంట్ మాత్రమే అభ్యంతరకరం అంటే నిజం లేదంటున్నాను నేను బట్ అక్కడ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ ఉంది పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర వివాదం నడుస్తుంది రెండు రాష్ట్రాలకు మధ్య అక్కడ జగన్మోహన్ రెడ్డి కృష్ణా వాటర్ని ఎంతో కొంత తీసుకెళ్తున్నారు అంటే అది విరుద్ధం చట్ట విరుద్ధం అని చెప్పి తెలంగాణ అంటుంది చట్ట ప్రకారం నేను తీసుకెళ్తున్నానని ఏపీ అంటుంది ఆ వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది అక్కడ కరెక్టే దాన్ని ఎక్కువెట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు పెట్టాయంటే వికారాబాద్లో సభ జరిగింది వికారాబాద్లో సభ జరిగిన సందర్భంగా వికారాబాద్కి వాటర్ లేదు కరువు వచ్చింది ఒకవేళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయినట్టయితే వికారాబాద్ సస్యశ్యామలం అయ్యి ఉండేది అని చెప్పేటువంటి క్రమంలో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని టార్గెట్ చేసి మాట్లాడారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది అసలు ఇల్లీగల్ ప్రాజెక్ట్ అనేది కోర్టులో కేసులు నడుస్తున్నాయి దాని మీద ఫైట్ చేయట్లేదు ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైట్ చేయట్లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విపక్షాలు ప్రతిరోజు గత వారం రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అనేది తప్పుబడుతూ దా దా ఆ నిర్మాణం తప్పు ఆ నిర్మాణం చేయలేకపోయారు నీళ్లు తీసుకురాలేపోయారు జగన్మోహన్ రెడ్డి దోసుకెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పడం వెనుక అర్థం లేదు అయితే పోతిరెడ్డిపోటే హెడ్లైక్ లెట్ నుంచి వాటర్ తీసుకుపోతున్నారు అనేది ఎప్పటి నుంచో ఉంది సో ఆ క్రమంలో పోతిరెడ్డిపోటే హెడ్లైక్ లెట్ నుంచి నీళ్ళు తీసుకోపోకపోతే జగన్మోహన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డికి వచ్చిండే కదా అప్పుడు వికారాబాద్ సస్యసమలం అయ్యిండేది కదా అనే యాంగిల్లో ఈయన తీసుకొచ్చారు సో ఆ యాంగిల్లో పొలిటికల్ ఆయన నీటి వాటాలు వీటన్నింటి గురించి తీసుకొచ్చాడు సో ఇలా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇది నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు చీలిపోకుండా ఉండేటువంటి ప్రయత్నం ఇప్పుడేంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎంఐఎం ఒకవైపు షర్మ పార్టీ ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పి పార్టీ ఒకవైపు ఇలా రకరకాల పార్టీలను పోటీ చేస్తున్నాయి పోటీ చేసినందువల్ల ఓట్ బ్యాంక్ చీలిపోతే మళ్ళీ అధికారంలో రావచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన దానికి సహకారం జగన్మోహన్ రెడ్డి కూడా ఇండైరెక్ట్గా చేస్తున్నాడనేది ఓకే ఆ ఇండైరెక్ట్గా చేసేటువంటి సహాయ సహకారాల్లోనే షర్మిల ఉన్నారు అనేది అందుకే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరకుండా లాస్ట్ మినిట్లో ఆపేశారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వినిపించింది జగన్మోహన్ రెడ్డి ఆపాడంటే జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో ఏమి వచ్చేది ఏం లేదు కేసీఆర్ కోసం సో శర్మలని పోటీ పెడితే ఆల్రెడీ ఆమె పాదయాత్ర చేశారు కాబట్టి ఎంతో కొంత ఓట్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణలోనే ఎక్కువ మంది రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు ప్లస్ శర్మల రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంత కొంత ఎంతో కొంత ఆదరణ ఆమె పాదయాత్రలో వచ్చింది దక్షిణ తెలంగాణలోనే ఉత్తర తెలంగాణలో ఆమెకి అసలు ఇంట్రీ కూడా లేక మధ్యలో ఆపేసేసింది ఆవిడ పాదయాత్రని కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓటు చీల్చుకునేటువంటి క్రమంలో ఆమె దిగుతున్నారు కాబట్టి నూట పంతొమ్మిది స్థానాల్లో ఆమెను బలహీనపరచడానికి ఈ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి సంధించారు దాని కంటిన్యూషన్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చెప్తూ ఎంఎంటిఎస్ అనేది అప్పట్లో జైపాల్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు హైదరాబాద్కి సో ఇతను మెట్రో తీసుకొచ్చాడు మెట్రో అనేది ఇట్స్ కమర్షియల్ పూర్తిగా కమర్షియల్ ప్రాజెక్ట్ మెట్రో వల్ల సామాన్య ప్రజలకు పెద్దగా లాభమే ఉండదు ఛార్జీలు ఎక్కువ ఉంటే అక్కడ ట్రావెల్ చేసేవాళ్ళు కూడా బిలో మిడిల్ క్లాస్ ట్రావెల్ చేయలేరు ఆ ఛార్జీలను బరాయించలేరు అదే ఎంఎంటీఎస్ అయితే కనుక ఎంఎంటీఎస్లో టెన్ మ్యాక్సిమం టెన్ రూపీస్ ఇస్తే ఎన్ టు ఎన్ఎల్ ఎంత దూరమైనా సరే ఫైవ్ రూపాయల నుంచి అంతే ఫైవ్ రూ ఫైవ్ నుంచి హైయెస్ట్ టెన్ రూపీస్ ఉన్నట్టుంది సో ఇప్పుడు ఇటీవల ఈ ప్రత్యేకించి మన నగరాలను తీసుకుంటే మెట్రోపాలిటన్ నగరాలను తీసుకుంటే కనుక చెన్నై కానీ ముంబై కానీ వీటన్నిటిని తీసుకుంటే కనుక ఎంఎంటీఎస్లు ఉంటాయి అంటే సామాన్యులకు బిలో పవర్టీ లైన్కి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు అవి అలాంటి ప్రాజెక్టులని జైపాల్ రెడ్డి తీసుకొచ్చారు అని అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇలాంటి ప్రాజెక్టులు ప్రజా ప్రజా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టులని సో మిగిలినటువంటి పార్టీలు ఏవి తీసుకురాలేదు బీఆర్ఎస్ పార్టీ తీసుకురాలేదు అని చెప్పేటువంటి క్రమంలో ఈ ఈ వాటర్ ఇష్యూని కూడా తీసుకొచ్చారు అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చీలిపోకుండా జైపాల్ రెడ్డిని సీన్లోకి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి ఇంకొక వైపు పోతిరెడ్డిపాడు లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని తీసుకొచ్చి శర్మల నోరు మూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓటు చీలిపోకుండా ఇది రాజకీయ పరమైనటువంటి కోణం అందుకే రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ఒక కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా తారాస్థాయికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే శర్మల ఎంత స్పీడ్గా వస్తారో రేవంత్ రెడ్డి కూడా అంతే స్పీడ్గా వెళ్తారు సో ఇది కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి టచ్ అయ్యేటువంటి కామెంట్ అది సో వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళిద్దరూ ఒకటే అనేది అందరికీ తెలిసినటువంటి విషయం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టే అవుతుంది డైరెక్ట్గా టార్గెట్ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టే అవుతుంది జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఆంధ్ర సెంటిమెంట్ అనేది కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఈ దీన్ని కొంచెం ఫ్లేవర్ చేసినటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూపించి కేసీఆర్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు